वेलकम बैक टू टीवेट वाइज़ विशाखपट्नम जिला नरसीपट्नम मुनिसिपालिटी चेयरपर्सन गुडबंड आदिलक्ष्मी तन प्रत्येकतनु चाटुकुन्नारु कनीसं नरसीपट्नम पंचायती एर्पड़िनप्पटि नुंडि मुनिसिपालिटी एर्पड़िनप्पटि नुंडि कूडा सुमारु 40 संवत्सरालुगा तिरीसा कॉलनी चाला वेनुकबड़िन प्रांतंगा गुर्तिंपु पोंदिंदि। वर्षं पड़ते चालु अक्कड कालु पेट्टडानिकि कूडा अवकाशं लेनि बुरदमयंगा तयारवुतुंदि। दींतो प्रजलंदरू वेडुकुन्नारु। आ वार्डु कौन्सिलर् बेर्तिरेड्डि रत्नं दंपतुलु वेडुकोवडंतो चैर्पर्सन् प्रत्येक दृष्टि सारिंचारु। सुमारु 7.5 లక్షల రూపాయలతో అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించారు। ముందుగా సిమెంట్ రోడ్డు ఒకటి, గ్రావెల్ రోడ్లు కూడా వేయించారు। మొన్ననే 1.6 లక్షల రూపాయల వరకు కాంట్రాక్ట్ రాక మరొక సిమెంట్ రోడ్డు కూడా మిస్ అయ్యింది। దీంతో అక్కడ ఒక త్రాగునీటి బోర్ను కూడా ఆమె ఏర్పాటు చేశారు। అంటే దీని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది। కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, 12 వార్డు కౌన్సిలర్ సుబ్బలక్ష్మి, కౌన్సిల్ సభ్యులు రోజా, వైఎస్ఆర్సీపీ నాయకులు మేసాల సత్యనారాయణ, చిన్ననాయుడు, యాదగిరి దాసు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతున్న మాటలు విందాం। విజ్ఞాపన మేరకు అవార్డు విజిట్ చేయడం జరిగిందండి। సో ఆ అవార్డు విజిట్ చేసినప్పుడు తెలిసా కాలనీలో కూడా పర్యటించడం జరిగింది। సో ఆ పర్యటనలో భాగంగా అవార్డు అనేది ఏర్పడి సుమారు 40 సంవత్సరాలు అయినా సరే ఇప్పటి వరకు కూడా ఒక్క అభివృద్ధి పని కూడా నోచుకోలేదు। సో నేను ఎప్పుడైతే ఆ అవార్డు విజిట్ చేయడం జరిగిందో అక్కడ ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి రోడ్డు కానీ సమ్ వాటర్ ఫెసిలిటీ కానీ లేదని నాకు అడగడం జరిగింది। సో ఇమీడియట్గా మా గౌరవ శాసన సభ్యులతో చర్చించి ఆ అవార్డుకి అభివృద్ధి పనులు చే విషయంలో ఆయన చర్చిస్తే ఆయన ఇమీడియట్గా గ్రాంట్ అనేది రిలీజ్ చేయమని చెప్పారు। సో ఇమీడియట్గా ఆ వర్క్ అనేది మేము ఎస్సీఎస్పీలోంచి కానీ జనరల్ ఫండ్లోంచి కానీ సుమారు 7.5 లక్షలు దానికి కేటాయించి అవార్డు అభివృద్ధి పనులు చేయడం జరిగింది। సో ఇంకా చేస్తూనే ఉంటాము। ఇంకొక చిన్న చిన్న పనులు నాకు కూడా క్లోజ్ చేసి అవార్డుని అత్యంత అభివృద్ధిలోకి ముందు తీసుకెళ్తామని ఆ వార్డుగా ప్రతి వార్డుని అభివృద్ధి పనులు మేము నడిపిస్తామని తెలియజేస్తున్నానండి। ధన్యవాదాలు। ధైర్యం వాళ్ళకు ఉంటుంది అదవుతుందా? మీరు ఎప్పుడైతే వాలంటీర్స్ ఎప్పుడైతే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇలాంటి ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేసుకొని ఆ అడ్మిన్ కానీ ఆ సెక్రటరీ డిపార్ట్మెంట్ కానీ మీరు చెప్పి ప్లస్ వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకోగలిగితే అప్పుడు వాళ్ళు పాజిటివ్ మైండ్తో ఉంటారు అదవుతుందా? అప్పుడు మేము ఇలాంటి వచ్చినప్పుడు కూడా సో ఏదైనా వర్క్ ఉన్నా ఎవరో ఒక ఇంటి నుంచి ఎవరో ఎవరో ఒక పర్సన్ వస్తారు సో ఎవరు రాలేదు అంటే కోఆర్డినేట్ చేయట్లేదని అర్థం। పల్లెకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఇంటి